Dear students and friends, Nalgonda Economics Forum Arthashastra Nirvachanalaku Sambandhinchina ee video nu vidudala chestundi. Ee shastranikaina danni ardham chesukodaniki nirvachanalu tappanisari. Atlage Arthashastraniki ichinatuvanti pradhanamaina nirvachanalu evannayi దీంట్లో మనం చూస్తాం. అర్థశాస్త్ర పితామహుడైనటువంటి యాడమ్ స్మిత్ ఇచ్చిన నిర్వచనాన్ని మనం సంపద నిర్వచనంగా చెప్తాం. తర్వాత నవ్య సంప్రదాయ ఆర్థికవేత్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చిన నిర్వచనాన్ని శ్రేయస్సు నిర్వచనంగా చెప్పుకుంటాం. తర్వాత కొరత నిర్వచనంగా రాబిన్స్ ఇచ్చిన నిర్వచనాన్ని చెప్పుకుంటాం. అట్లాగే శామ్యూల్సన్ ఇచ్చిన నిర్వచనాన్ని వృద్ధి నిర్వచనంగా పేర్కొంటాం. ప్రధానమైనటువంటి ఈ నాలుగు నిర్వచనాలను మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలను పరిశీలిద్దాం. ఏ శాస్త్రాన్నైనా అవగాహన చేసుకోవడానికి దాని నిర్వచనాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అర్థశాస్త్రానికి నిర్వచనమే అవసరం లేదనేటువంటి అభిప్రాయాన్ని గున్నార్ మిర్దయాల్ చెప్తాడు. ఎందుకంటే అర్థశాస్త్రాన్ని నిర్వచించడం అంటే నానాటికి విస్తృతమవుతున్నటువంటి దాని పరిధిని తగ్గించడం అనేటువంటి అభిప్రాయం మిర్దయాల్ చెప్తాడు. జాకబ్ బైనర్ యొక్క ఉద్దేశంలో ఎకనామిక్స్ ఈజ్ వాట్ ఎకనామిస్ట్ డూ, ఆర్థికవేత్త ఏది చేస్తే అదే అర్థశాస్త్రంగా పేర్కొన్నాడు. ప్రధానంగా అర్థశాస్త్ర నిర్వచనాల్లో యాడమ్ స్మిత్ నిర్వచనాన్ని చెప్పుకుంటాం, దాన్ని సంపద నిర్వచనం అంటాం. ఆల్ఫ్రెడ్ మార్షల్ నిర్వచనాన్ని మనము శ్రేయస్సు నిర్వచనం అంటాం. లైనల్ రాబిన్స్ యొక్క నిర్వచనాన్ని కొరత నిర్వచనం అంటాం. శామ్యూల్సన్ యొక్క నిర్వచనాన్ని వృద్ధి నిర్వచనం అంటాం. ప్రధానంగా మనం యాడమ్ స్మిత్ నిర్వచనం, అట్లాగే ఆల్ఫ్రెడ్ మార్షల్ నిర్వచనం, లైనల్ రాబిన్స్ నిర్వచనం, శామ్యూల్సన్ నిర్వచనాలను పరిశీలిద్దాం. యాడమ్ స్మిత్ సంపద నిర్వచనానికి సంబంధించి 1776లో అతడు రాసినటువంటి దేశాల సంపద, వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి గ్రంథంలో అర్థశాస్త్రానికి ఇచ్చిన నిర్వచనమే సంపద నిర్వచనంగా పేర్కొవడం జరుగుతుంది. ఇతనిని అర్థశాస్త్ర పితామహునిగా పేర్కొంటారు. మానవుని ఆర్థిక మానవుని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఆర్థిక మానవుడు అంటే స్వార్థ బుద్ధితో ఉన్నటువంటి, స్వలాభాపేక్ష ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు, ప్రామాణికంగా తీసుకున్నాడు. అందరూ స్వార్థంతో పనిచేసినట్లయితే, స్వార్థ బుద్ధితో పనిచేసినట్లయితే ఎవరికి వారు సంపన్నులు కావాలని, అట్లాగే దేశం కూడా సంపన్నమవుతుందనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఆర్థిక మానవుని తీసుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. అతడిచ్చిన నిర్వచనం అర్థశాస్త్రం సంపదను సంబంధించిన శాస్త్రంగా చెప్పాడు. ఎకనామిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ వెల్త్ అంటాడు. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం ఉండొద్దని చెప్పినటువంటి వ్యక్తి, ఎందుకంటే సజావుగా సాగుతున్నటువంటి ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. ఆర్థిక కార్యకలాపాల నియంత్రణ అంతా కూడా ఒక అగోచర హస్తం, ఇన్విజిబుల్ హ్యాండ్ చూస్తుంది. అది ధరల యంత్రాంగం, అదే ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం జరుగుతుంది అనేటువంటిద సంపదకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది మనం అర్థశాస్త్రంలో యాడమ్ స్మిత్ యొక్క నిర్వచనాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. మానవుని కంటే కూడా సంపదనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అతని నిర్వచనం అనేక విమర్శలకు గురైంది. సంపదకు మొదటి స్థానం, మనిషికి రెండవ స్థానం ఇవ్వడం మూలంగా అతని పైన వచ్చినటువంటి విమర్శలు అనేకం.
అయితే ఇతని యొక్క అనుచరులైనటువంటి జేబీసీ, జేఎస్ మిల్, వాకర్, నాసా సీనియర్, అట్లాగే ప్రెస్ మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ నిర్వచనాలు కూడా సంపద అర్థంలోనే ఇవ్వడం జరిగింది. మరి విమర్శించినటువంటి దాంట్లో ఫ్రాన్స్ ఆర్థికవేత్త వాల్రస్ ముఖ్యుడు తన గ్రంథమైనటువంటి ఎలిమెంట్స్ ఆఫ్ ప్యూర్ ఎకనామిక్స్ అనేటువంటి దాంట్లో సంపద నిర్వచనం లోపభూయిష్టమైనదిగా పేర్కొన్నాడు, అశాస్త్రీయమన్నాడు, అసంపూర్ణమని పెద్ద మొత్తంలో ఆ నిర్వచనాన్ని విమర్శించడం జరిగింది. అట్లాగే కార్లైల్ దీనిని గాస్పల్ ఆఫ్ మమ్మన్గా చెప్పాడు. అంటే డబ్బే ప్రధానంగా, ద్రవ్యంగా ప్రధానంగా, ధనదేవతను పూజించేటువంటి శాస్త్రంగా కార్లైల్ దీనికి పేర్కొడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కార్లైల్తో పాటు రస్కిన్, డికెన్స్ దీనిని నిరాశాపూరిత శాస్త్రంగా కూడా, డిస్మల్ సైన్స్గా కూడా పేర్కొడం జరిగింది. ఈ విమర్శలని మరి తప్పించడం కోసం, అర్థశాస్త్రానికి వచ్చినటువంటి అపవాదును తొలగించడం కోసం మార్షల్ చేసినటువంటి ప్రయత్నమే శ్రేయస్సు నిర్వచనం. 1890 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనేటువంటి గ్రంథంలో నవ్య సాంప్రదాయవాదుల్లో ముఖ్యుడైనటువంటి మార్షల్ మనిషికి మొట్టమొదటి స్థానాన్ని, సంపదకు ద్వితీయ స్థానం ఇవ్వడం అనేటువంటిది ద్వారా శ్రేయస్సు నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో అతని నిర్వచనంలో అర్థశాస్త్రం ఒకవైపున సంపదను గూర్చిన చర్చ అనియు, అంతకంటే ముఖ్యంగా మరొక వైపున మానవుని గురించిన పరిశీలనలో భాగంగా మార్షల్ పేర్కొంటాడు. దీన్ని బట్టి మనకు సంపద గురించి చర్చిస్తుంది కానీ అంతకంటే ముఖ్యంగా అంటే మానవునికి మొట్టమొదటి స్థానాన్ని, సంపదకు ద్వితీయ స్థానం ఇవ్వడం ద్వారా సంపద వల్ల వచ్చినటువంటి అప్రతిష్టను శ్రేయస్సు నిర్వచనం ద్వారా మార్షల్ తొలగించడం అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అట్లాగే అర్థశాస్త్రం మానవుని దైనిక జీవనాన్ని పరిశీలించే విజ్ఞానంగా చెబుతాడు. మానవుని శ్రేయస్సుకు కారణమైనటువంటి భౌతిక సాధనాల ఆర్జన వినియోగాలతో సంబంధం ఉన్న వ్యక్తిగత సామాజిక కార్యాల అధ్యయనమే అర్థశాస్త్రంగా మార్షల్ పేర్కొంటాడు. అంటే మానవుని దైనిక జీవనాన్ని పరిశీలించే విజ్ఞానంగా, అతని శ్రేయస్సుకు కారణమైనటువంటి భౌతికమైనటువంటి సాధనాలను ఎట్లా సంపాదించుకుంటాడు, ఎట్లా ఖర్చు పెడతాడు, దీన్ని అధ్యయనం చేసేది అర్థశాస్త్రంగా చెప్తాడు. మరి శ్రేయస్సు నిర్వచనానికి మార్షల్ పునాది వేస్తే దాన్ని ACPకు ఇంకా అభివృద్ధి చేశాడు ఇటాలియన్ ఆర్థికవేత్త ప్యారిటో. దీన్ని ఇంకా పైకెత్తుకు తీసుకుపోయాడు, నూతన శిఖరాలకు దీన్ని తీసుకుపోయాడు, బాగా అభివృద్ధి చేశాడు అనేటువంటి అర్థంగా మనం చేసుకోవచ్చు. మరి శ్రేయస్సు నిర్వచనంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే, మానవునికి ప్రథమ స్థానం ఇవ్వడం, సంపదకు ద్వితీయ స్థానం కల్పించడం, ఆర్థిక మనిషి అంటే రేషనల్ థింకింగ్, హేతుబద్ధత ఉండేటువంటి మనిషికి ఇక్కడ చూపించడం, సంఘటిత సమాజంలోని వ్యక్తుల కార్యకలాపాలు, ఏకాగ్ర ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఇది పరిశీలించదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల గురించి మాత్రమే ఇది అధ్యయనం చేస్తుంది. చివరిగా భౌతిక సాధనాలు, అట్లాగే ఇది నిర్ణయాత్మక శాస్త్రం, అభౌతికమైనటువంటి వస్తువుల గురించి ఇది ఆలోచించదు. కేవలం భౌతిక వస్తువులు మాత్రమే శ్రేయస్సును పెంపొందిస్తాయనేటువంటి అర్థంలో వాడారు. నిర్ణయాత్మక శాస్త్రం అంటే ఆ భౌతిక వస్తువులన్నీ కూడా ఉపయోగించే ప్రతిసారి అవి మంచివా చెడ్డవా, శ్రేయస్సును పెంపొందిస్తాయా అవి తగ్గిస్తాయా అనేటువంటిది మంచి చెడుల మధ్య బేరీజు వేసుకునేటువంటి శాస్త్రంగా దీన్ని మనం గమనించవచ్చు. దీనిపైన ఉన్నటువంటి విమర్శల్లో ప్రధానంగా అభౌతిక వస్తువులను విస్మరించింది, కేవలం భౌతిక వస్తువులను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం, అయినా శ్రేయస్సు అనేది ఇది ఒక మానసిక భావన, దీన్ని కొలవడానికి వీలైనటువంటిది అంటే మెజర్మెంట్కు అందనటువంటి దాన్ని మనం
ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు, మానసిక భావన అయినటువంటి శ్రేయస్సుకు ఇచ్చినటువంటి విమర్శ కూడా లేకపోలేదు. కొన్ని భౌతిక వస్తువులు హాని కలిగిస్తాయి, అంటే భౌతిక వస్తువులన్నీ కూడా మానవుని శ్రేయస్సును పెంపొందిస్తాయనేటువంటి గ్యారంటీ ఏమి లేదు. కొన్ని మత్తు పదార్థాలు అవి భౌతిక వస్తువులే, అయితే అవి శ్రేయస్సుని హరించేస్తాయి, అటువంటి వస్తువులు కూడా మనం ఉన్నాయి కాబట్టి దీని మీద విమర్శ లేకపోలేదు. సంఘటిత సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాత్రమే అధ్యయనం చేస్తుంది, ఏకాగ్రంగా ఉండేటువంటి వ్యక్తుల గురించి అధ్యయనం చేయదు. రాబిన్ కూసో లాంటి వ్యక్తుల గురించి ఇది అధ్యయనం చేయదు. అయితే ఇది మానవ శాస్త్రం. ఏకాగ్రంగా ఉన్నా సంఘంలో ఉన్నా వానికి సమస్యలు ఉంటాయి, కొరత ఉంటుంది. కనుక అర్థశాస్త్రం అనేది సమాజంలో ఉన్న వ్యక్తికైనా ఏకాగ్రంగా ఉన్నటువంటి వ్యక్తికైనా అది వర్తిస్తుంది అనేటువంటి విమర్శలు మార్షల్ పైన ఉన్నటువంటి విమర్శ. తర్వాత కాలంలో రాబిన్స్ కొరత నిర్వచనాన్ని ఇక్కడ మనం పరిశీలిద్దాం. కొరత నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి లైనల్ రాబిన్స్, నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్ అండ్ 1932లో ఇచ్చినటువంటి నిర్వచనం. దీంట్లో ప్రధానంగా మానవ వాంఛలు ఏమో చాలా ఉంటాయి, లెక్కలేనన్ని ఉంటాయి. అనంతమైన మానవ వాంఛలకు బహుళ ప్రయోజనం గల పరిమిత సాధనాలకు మధ్య ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనం చేయడమే అర్థశాస్త్రంగా రాబిన్స్ పేర్కొంటాడు. అంటే మానవుని వాంఛలు కోరికలు ఏమో ఎక్కువ ఉంటాయి, ఆ కోరికలు తీర్చేటువంటి వస్తువులు ఏమో తక్కువ ఉంటాయి, పరిమితంగా ఉంటాయి. ఆ పరిమితంగా ఉండడమే కాకుండా వాటికి బహుళ ప్రయోజనం అంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇట్లా ఉన్నటువంటి స్థితిగతుల్లో మరి మానవుడు ఎట్లా వాటి మధ్య సంబంధం, వాటి ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది అధ్యయనం చేయడమే అర్థశాస్త్రంగా చెప్తాడు. అతని నిర్వచనంలో మనకు మూడు ముఖ్య అంశాలు కనపడుతున్నాయి. ఒకటి, కోరికలు అనంతంగా ఉంటాయి. రెండవది, సాధనాలు పరిమితంగా ఉంటాయి, ఆ సాధనాలకు బహుళ ప్రయోజనాలు ఉంటాయి అనేటువంటిది. మరి కొరత నిర్వచనం ఎందుకని మిగతా నిర్వచనం కంటే భిన్నంగా ఉంది, కొంచెం సుపీరియర్గా ఉంది అని చెప్పినప్పటికీ ఇది సార్వజనీనతకు సంబంధించినటువంటిది, యూనివర్సాలిటీ వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ కొరత అనేటువంటిది యూనివర్సల్గా ఉండేటువంటిది. కోరికల దృష్ట్యా చూసినప్పుడు వనరులు ఎప్పుడు కూడా పరిమితంగా ఉంటాయి అనేటువంటిది కాబట్టి ఇక్కడ సార్వజనీనత అనేటువంటి లక్ష్యం దీనికి వచ్చింది. ఇది విశ్లేషణాత్మకమైనటువంటిది. శుద్ధ శాస్త్రం, వస్తువును ఉపయోగించే ప్రతిసారి ఇది మంచిదా చెడ్డదా, శ్రేయస్సును పెంపొందిస్తుందా తగ్గిస్తుందా అనేటువంటిది చూడం. అందుకనే లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటాడు ఆర్థికవేత్త. ఎకనామిక్స్ ఎట్లా ఉంటాడంటే ఈజ్ న్యూట్రల్ బిట్వీన్ ఎండ్స్, లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటాడు. ఆ వస్తువు శ్రేయస్సును పెంపొందిస్తుందా, అది మంచిదా హాని చేస్తుందా అనేటువంటి విషయాలను పరిశీలించడు, వాటి పరిగణలోకి తీసుకోడు. ఆ వస్తువుకు ప్రయోజనం ఉందా, ఆ వస్తువు ప్రయోజనాన్ని వినియోగదానికి ఇస్తుందా లేదనేటువంటి చూస్తాడు. తప్పిస్తే అది మంచిదా చెడ్డదా అనేటువంటి బేరీజు వేసుకోడు. అందుకనే లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటాడు. ఇది శుద్ధ శాస్త్రం, ప్యూర్ సైన్స్. ప్యూర్ సైన్స్ ఎందుకైందంటే వస్తువును ఉపయోగించే ప్రతిసారి దాని మంచి చెడ్డల్ని ఇక్కడ పరిశీలించడు అని చెప్పడం వల్ల. మరి చివరిగా శామ్యూల్సన్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. 1970లో నోబెల్ బహుమతి గ్రహీతను ఎకనామిక్స్ అనే గ్రంథంలో ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. ఈ వృద్ధి నిర్వచనం చలన స్వభావంతో కూడుకున్నటువంటిది. కొరత నిర్వచనానికి వృద్ధి నిర్వచనానికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే అది వస్తువుల కొరతనే చెప్తుంది, ఇది వస్తువుల కొరతనే చెప్తుంది. కానీ అక్కడ వర్తమాన భవిష్యత్తు కాలాలు అనేటువంటిది లేవు, అది చలనాత్మకం కాదు, నిశ్చలమైన నిర్వచనం.
శామ్యూల్సన్ నిర్వచనం వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఎట్లా ఈ పరిమితంగా ఉన్నటువంటి వనరుల్ని అపరిమితమైన కోరికలతో ఎట్లా బేరీజు వేసుకుంటాడు అని చెప్పడం వల్ల ఇది చలనాత్మక స్వభావం కూడుకున్నటువంటిదిగా చెప్పుకుంటున్నాం. ప్రజలు మరియు సమాజం ద్రవ్యంతో కానీ ద్రవ్యం లేకుండా కానీ వివిధ ప్రయోజనాలు పరిమితమైన ఉత్పాదక వనరులను ఎంపిక చేసుకొని వాటిని ఉపయోగించడం ద్వారా వస్తుత్పత్తిని చేపట్టి దానిని సమాజంలో వివిధ వర్గాల ప్రజల మధ్య వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఏ విధంగా పంపిణీ చేసుకోవడం జరుగుతుందనే విషయం పరిశీలనే అర్థశాస్త్రంగా చెప్తాడు. అంటే ఇక్కడ ద్రవ్యంతో కానీ ద్రవ్యం లేకుండా కానీ వివిధ రకమైన ప్రయోజనం ఉన్నటువంటి పరిమిత సాధనాలను వాటిని ఎంపిక చేసుకొని వస్తుత్పత్తిని చేసి సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల మధ్య వర్తమాన భవిష్యత్తు కాలంలో ఎట్లా పంపిణీ జరుగుతుంది అంటే ఎట్లా వృద్ధికి దోహదపడుతుంది అనేటువంటిది ఇక్కడ మనం శామ్యూల్సన్ యొక్క వృద్ధి నిర్వచనంలో చూస్తాం. అయితే దీంట్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటిదంటే వనరులు కొరతగా ఉండడం, కొరత నిర్వచనం లాగానే ఇది కూడా కొరత చెప్తుంది. అక్కడ నిచ్చల స్వభావం ఉంటే ఇక్కడ చలన స్వభావం ఉంది. ఆర్థిక వృద్ధి అనేటువంటి దానికి దీన్ని పరిగణలో తీసుకుంది, విస్తృత పరిధి ఉంది. ఎంపిక సమస్య కూడా కొరత నిర్వచనం లాగానే ఎంపిక సమస్య కూడా దీంట్లో ఉంది. కాబట్టి ఈ నాలుగు నిర్వచనాల్లో యాడమ్ స్మిత్ సంపద నిర్వచనం అది సంప్రదాయ నిర్వచనం, మార్షల్ నిర్వచనం నభ్య సాంప్రదాయ నిర్వచనం, రాబిన్స్ అండ్ శామ్యూల్సన్ యొక్క నిర్వచనాలు ఆధునిక నిర్వచనాలుగా మనం పేర్కొంటాం.